కడప జిల్లా పులివెందుల ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ ను కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కు భారతదేశంలో వ్యాక్సిన్ ను కనుగొన్నారు. మొదటి విడతలో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి డాక్టర్లు వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ను వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరై డాక్టర్లకు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, కోవిడ్ కారణంగా గత 8 మాసాలుగా ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారన్నారు. చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని, కోవిడ్ కారణంగా ఖజానా పూర్తిగా ఖాళీ అయిన పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, కోవిడ్ సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ కార్మికులు, వాలంటీర్ల కృషి మరువలేనిదన్నారు. కడప జిల్లాలో 20 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించామని, రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల సంఖ్య పెరుగుతుందని, వచ్చే 6 మాసాల్లో ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, మొదటి విడత వ్యాక్సిన్ వేసుకున్న వారు 4 రోజుల తర్వాత 2వ టీకా వేసుకోవాలని, ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే వరకు కరోనా నిబంధనలు పాటించాలని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. విడవకుండా భయపడకుండా పెద్ద ఎత్తున ఆయన సంక్షేమ పథకాలు మరి ప్రజలకు అందించారు. ఎప్పుడైతే ప్రజలకు నిజంగా డబ్బు అవసరమో అప్పుడే ఆయన సంక్షేమ పథకాలు మరింత ఉత్సాహంగా ప్రజలకు అందించారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి గొప్ప సంక్షేమ పథకాలు అందించడం అయితేనేమి, మరోవైపు మరి మన ఆరోగ్య సిబ్బంది, మన పోలీస్ సిబ్బంది, మన వాలంటీర్లు, మన శానిటేషన్ వర్కర్స్ వీళ్ళందరి యొక్క సమష్టి కృషి వలన కోవిడ్ను సక్సెస్ఫుల్గా కంటైన్ చేయగలిగినాం. ఇవాళ వ్యాక్సిన్ వచ్చింది. మరి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ మరి వైఎస్ఆర్ జిల్లాలో అయితే 20 కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ఒక్కొక్క చోట ప్రతిరోజు ఒక్కొక్క కేంద్రంలో ప్రతిరోజు 100 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు డాక్టర్స్, సిబ్బంది, ప్రభుత్వం. మరి ఈ రకంగా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ 20 కేంద్రాలన్నింటివి కూడా నెంబర్ ఆఫ్ సెంటర్స్ రాబోయే రోజుల్లో పెరుగుతాయి. రోజుకు 100 మంది అనే సంఖ్య కూడా రాబోయే రోజుల్లో పెరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే రాబోయే 5-6 మాసాల్లో ప్రతి పౌరుడికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పము, ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఈ కోవిషీల్డ్ అనే ఈ వ్యాక్సిన్ను రాబోయే 5-6 మాసాల్లో ప్రతి పౌరుడికి కూడా అందించి మరి కోవిడ్ నుంచి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని విముక్తి కల్పించడమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యము. ఈ 5-6 మాసాల పాటు కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే వరకు, అదేవిధంగా సక్సెసివ్ 2వ టీకా, మరి 2వ టీకా కూడా 4 రోజుల వ్యవధిలో 2వ టీకా తీసుకోవాలా, ఆ 2వ టీకా తీసుకునే వరకు, అదేవిధంగా ఈ 5-6 నెలలు ఈ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పక్క దేశాల్లో చూస్తూ ఉన్నాం, యుఎస్ఏలో, యూకేలో విపరీతంగా మరి సెకండ్ స్ట్రెయిన్ అని, థర్డ్ స్ట్రెయిన్ అని, సెకండ్ వేవ్ అని, థర్డ్ వేవ్ అని వేల మంది చనిపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అందుబాటులో వచ్చినప్పటికీ ఇవందరికీ వీచే వరకు కూడా కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతాం.